అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నెలాఖరు నుంచి సీఆర్డీఏ బాండ్లు జారీ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంతకుముందు హజ్ యాత్రికులతో భేటీ అయిన చంద్రబాబు ముస్లింల సంక్షేమంపై చర్చించారు. విభజనతో ఇబ్బందులున్నా ఇమాములకు జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ జారీ చేయనున్న బాండ్లపై తాజా పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10.3% వడ్డీ రేట్లో బాండ్లను నెలాఖరులోగా జారీ చేయనున్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలో సీఆర్డీఏ బాండ్లను లిస్టింగ్ చేయనున్నారు. మరోవైపు అమరావతిలో చేపట్టిన గృహ నిర్మాణ పురోగతిపైన సీఎం సమీక్ష జరిపారు. ఐఏఎస్ ఆ కింది స్థాయి అధికారుల నివాసానికి సంబంధించిన 6 టవర్ల నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా రాజధాని పనుల ప్రగతి నివేదిక రూపంలో విడుదల చేయాలని సూచించారు. డిసెంబర్ నాటికి విజయవాడ గుంటూరులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, విజయవాడలో ప్రధాన కాలువల చుట్టూ సుందరీకరణ వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు హజ్ యాత్రికులతో భేటీ అయిన బాబు ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ముస్లింలు ముఖ్యమంత్రిని సత్కరించారు. హజ్కు వెళ్తున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. అల్లాను మీ రూపంలో చూడడం ఆనందంగా ఉందని అనడంతో నారా హమారా, టీడీపీ హమారా నినాదాలతో ప్రజావేదిక మార్మోగింది. విభజన కష్టాలు, ఆర్థిక లోటు, ఆదుకోని కేంద్రం, ఇలా ఎన్నో సమస్యలున్నా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంక్షేమానికి నిధుల లోటు రానివ్వలేదన్నారు బాబు. ఒక రాష్ట్రంలో 8,600 మంది ఇమాంలకు వేతనాలు చెల్లించడాన్ని చరిత్రగా అభివర్ణించారు. 20 కోట్ల బడ్జెట్తో 225 షాదీఖానాల నిర్మాణం చేపట్టామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. 80 కోట్లతో విజయవాడలో, 12 కోట్లతో కడపలో హజ్ హౌజ్ నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు బాబు. ముస్లిం మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఉర్దూ యూనివర్సిటీ మనం కర్నూలులో పెట్టుకున్నాం, ఒక ట్రిబ్యునల్ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. ఇది కాకుండా మైనారిటీ మంత్రి కూడా ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన విజయవాడలో హజ్ హౌస్కి 80 కోట్ల రూపాయలు, కడపలో 12 కోట్లు, విజయవాడలో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నది బెస్ట్ హజ్ హౌస్ కట్టి, అవసరమైతే ఇంకా ఒక 10-20 కోట్లైనా పర్వాలేదు, బ్రహ్మాండమైన హజ్ హౌస్ కట్టాలి, దేశంలోనే ఇది ఒక మోడల్గా ఉండాలి. ఇక 135,000 మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నామని, ఇందుకోసం 285 కోట్ల బడ్జెట్ అవుతోందన్నారు బాబు. అటు మోడీ జగన్ తీరుపై బాబు ఫైర్ అయ్యారు. హజ్ యాత్రపై కూడా జీఎస్టీ వేయడాన్ని తప్పుపట్టిన బాబు వైసీపీ లాలూచీ రాజకీయాల వల్లే ఏపీకి నష్టం జరుగుతోందన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో బీజేపీతో రాయబారాలు పెట్టుకుని కేసుల కోసం మొత్తం రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా, బీజేపీ కూడా మనకు పనులు చేయలేదు, మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని అపోజిషన్ పార్టీస్ అన్ని ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటే కొన్ని పార్టీలు మాత్రం వాళ్ళకి సహకరించే పరిస్థితి వచ్చారు. కావాలని ఆలోచిపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాయ్కాట్ చేశారు, వాకౌట్ చేశారు. దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పరోక్షంగా మనల్ని మభ్యపెట్టడానికి, కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడానికి, ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి గన్నవరం నుంచే నేరుగా హజ్కు విమానాలు వెళ్తాయని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ బాగుండాలని, అల్లాను ప్రార్థించాలని హజ్ యాత్రికులను కోరారు.